మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న ప్రేక్షకులందరికీ నమస్కారములు. నా పేరు కోట ఇందిరాదేవి. మన ఈ వారం నారద భక్తి సూత్రాల్లో 7వ సూత్రం గురించి చెప్పుకుందాము. ఆ భక్తి కోరికలతో కూడినది కాదు. సూత్రం సన కామయ మాన నిరోధ రూపత్వాత్. సన కామయ మాన నిరోధ రూపత్వాత్ అంటే తాత్పర్యం ఆ భక్తి కోరికలతో కూడినది కాదు, ఏలానినా అది నిరోధమే త్యాగమేతన స్వరూపముగా కలిగి ఉన్నది. వ్యాఖ్య: భక్తికి కోరికలకు చుక్కెదరు. భక్తి కోరికలతో కూడినది ఎప్పుడూ కాదు. దేవుని అందు గాఢమైన ప్రేమ భక్తి కలవానికి ఇక ప్రాపంచిక పదార్థములతో పని ఏమి? వాని ఎంద అతనికి వాంచే ఉండదు. ఎట్లుండును? నీవే తప్ప ఇతపరం బెరుంగ అన్నట్లు భక్తులకు భగవంతుని ఎందు తప్ప ఇతరమైన దేని ఎందునూ కోరిక ఉండదు. భక్తి కామనారహితమైనది, అది త్యాగరూపమైనది, నిరోధ రూపమైనది. ప్రాపంచిక వస్తువులు అన్నిటినీ అది నిరోధించును. వాని ఎడల ప్రీతిని త్యజింపజేయను. భగవంతుడు పరిపూర్ణ ఆనంద స్వరూపుడు, సుఖస్వరూపుడు. కావున భక్తులకు ఇక సుఖము కొరకై ప్రాపంచిక దృశ్య పదార్థములపై ఆధారపడవలసిన పని ఏమున్నది? భగవంతుని అందే భక్తుని మనస్సు సదా లీనమై వెలయిచుండును. మీకు ఇది నచ్చినట్టయితే షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.